Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya Sai Reddy, YCP lo number 2. Idigo taja nidarshanam. Rajya Sabha sabhyudu Vijaya Sai Reddy. AP Rashtra Rajakeeyalaku parichayam akkarleni peru. Party adhineta Jagan Mohan Reddy dooram pedutunnarani sthayi nunchi అధినేతే పిలిచి మరీ అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సీఎంకు అత్యంత ఆప్తుడిగా ప్రభుత్వంలో ఆయన ఏం చెబితే అదే జరిగే అంత గుర్తింపు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు స్కెచ్లు వేసినా ఇంకొందరు డబుల్ స్కెచ్లు వేసినా విజయసాయికి అధిష్టానం దగ్గర ఉన్న గుర్తింపు పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే ఆయనకు ఇప్పటికే పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్. పార్టీ గెలుపు బాధ్యతను ఆయన భుజాలపై వేశారు. అక్కడితోనే ఆగలేదు, ప్రభుత్వంలోనూ భాగస్వామిగా చేస్తున్నారనే ప్రచారం ఉంది. మొన్నటి వరకు విజయసాయిరెడ్డిపై పార్టీలో వ్యతిరేక వాదనే వినిపించేది. ఆయనను సీఎం జగన్ దూరం పెడుతున్నారని, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారని ప్రచారం జరిగేది. అప్పటి పరిణామాలు కూడా అలాగే కనిపించాయి. అందుకే కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఆయన చుట్టూ తిరగడం కూడా మానేశారు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంపీ స్థాయిలో తాను సిఫార్సు లెటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆయన అనుచరులే పెదవి విరిచేవారు. ఆయన ఇచ్చిన సిఫార్సు లేఖలను ఇతర కారణాలు చూపించి టిటిడి అధికారులు తిరస్కరించేవారని ప్రచారం ఉండేది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లెటర్లు కూడా వర్కౌట్ అయ్యేవి. కానీ విజయసాయిరెడ్డి లెటర్ మాత్రం వద్దని, ఏకంగా ఈవో స్థాయిలో తిరస్కరించేవారని విపరీతంగా సోషల్ మీడియాలో టాక్ వినిపించేది. ఈ విషయాన్ని చాలాసార్లు విజయసాయిరెడ్డి అనుచరులే చెప్పుకునేవారు. అంతేకాదు, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళండి, కానీ కార్యకర్తల్ని, నాయకుల్ని మేనేజ్ చేయొద్దని అధినేత ఆఫీస్ నుంచి మెసేజ్లు వచ్చాయంటూ టాక్ కూడా నడిచింది. దాదాపు 7.5 పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. 7 క్రితం జీవీఎంసీ ఎన్నికల విషయంలోనూ పార్టీ అంతగా ఆయన పట్టించుకోలేదన్న టాక్ ఉంది. అయితే విజయసాయి మాత్రం పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారని, టీడీపీకి దక్కాల్సిన చాలా వార్డుల్ని వైసీపీ పరం చేశారని, తన రాజకీయ చిత్రతను ప్రదర్శించారని అధినేతకు రిపోర్టులు అందాయనే ప్రచారం కూడా ఉంది. నిజానికి వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అధినేత జగన్కు కూడా ఆ విషయం తెలుసు. అందుకే విజయసాయికి పార్టీలో అంత వెయిట్ ఉంటుంది. కానీ స్థానిక నేతల నుంచి కీలక నేతల వరకు చాలామంది విజయసాయిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, విశాఖను అంతా తన గుప్పెట్లో పెట్టుకున్నారని, అధినేతకు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం ఉండేది. అందుకే ఆయన్ను పక్కన పెట్టారంటూ వైసీపీ వర్గాల్లోనే టాక్ నడిచింది. అయితే వైసీపీ రాజకీయ వ్యూహకర్త పీకే నివేదిక ఇచ్చిన తరువాత పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ఆయన సూచన మేరకే ఇప్పుడు అదే విజయసాయిరెడ్డిని పిలిచి మరీ అధినేత కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యత అంతా విజయసాయికి అప్పచెప్పారు జగన్. మరోవైపు పార్టీ కార్యాలయ బాధ్యతలు కూడా ఆయనకే అప్పచెబుతారనే ప్రచారం ఉంది. వీటన్నింటికంటే ఏపీ ప్రభుత్వంలోనూ ఆయన్ను భాగం చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.